హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాధాకృష్ణాస్ ఫుడ్ ఈరోజు నేను అప్పడాలు చేస్తున్నాను ఇవి మనకు మార్కెట్లో దొరికిన టేస్ట్తోనే చాలా చాలా బాగుంటాయి ఇవి మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి ఎండలో ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆవిరి మీద ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ అప్పడాలను ఈ అప్పడాలను ఫ్యాన్ కిందే ఆరబెట్టుకోవచ్చు వన్ డే ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో ఈ కప్తో టూ కప్స్ వాటర్ వేసుకున్నాను నేను ఈ కప్తో వన్ కప్ బియ్య పిండి తీసుకున్నాను వన్ కప్ బియ్యపిండికి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అండి మీకు టేస్ట్కి తగినంత చూసుకొని వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇవి బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతుండగా ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి ఇదంతా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇదంతా మనకిలా దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి ఇలా అంతా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదంతా చల్లారే వరకు వెయిట్ చేసి చల్లారిన తర్వాత ఇలా కలుపుకుంటే మనకు ఎక్కడైనా ఉండలు ఉంటే అంతా కలిసిపోతుంది కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పీట తీసుకొని దానిపైన ప్లాస్టిక్ షీట్ను తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకుంటూ ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ప్లాస్టిక్ షీట్ పైన పెట్టుకొని క్లోజ్ చేసుకొని మనకి ఏదైనా కింద సాఫ్ట్గా ఉండే ప్లేట్ కానీ బౌల్ కానీ గ్లాస్ కానీ ఏదైనా తీసుకోండి నేను డబ్బా మూత తీసుకున్నాను ఇలా తీసుకొని ఇలా మనం ప్రెస్ చేస్తుంటే ఈజీగా వస్తుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే ఇవి చాలా చక్కగా చేసుకోవచ్చు ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది మనకు కావాల్సిన సైజులో ఒత్తుకోవచ్చు మరి మందంగా కాకుండా పల్చగా కాకుండా ఈ విధంగా ఒత్తుకోండి ఇప్పుడు మిగతా పిండినంతా కూడా మనం ఈ విధంగానే చేసుకోవాలి ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఎండలో ఆరబెట్టాల్సిన అవసరమే లేదండి చక్కగా ఫ్యాన్ కింద డే అంతా పెడితే సరిపోతుంది చూసారు కదా అన్నింటినీ ఈ విధంగా చేసుకొని కాటన్ క్లాత్ మీద పంచుకోవాలి అన్నింటినీ మనం ఫ్యాన్ కిందే ఆరబెట్టుకుంటున్నాము ఇవి ఎండలో అస్సలు ఆరబెట్టుకోవట్లేదు ఫ్యాన్ కింద ఇలా నేను డే అంతా పెట్టేశాను డే అంతా పెట్టిన తర్వాత నాకు ఈ విధంగా రెడీ అయిపోయాయి చూడండి చాలా చక్కగా రెడీ అయిపోయాయి ఒకవేళ మీకు ఇలా ఆర్లేదంటే ఇంకో రోజు కానీ పెట్టుకోవచ్చు ఫ్యాన్ కిందే వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇవి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా రెడీ అయ్యాయో ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక ఈ అప్పడాలను ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకుందాం చూడండి అప్పడాలు చాలా బాగా ఫ్రై అవుతున్నాయి కదా చాలా బాగా ఉన్నాయి మనకు బయట మార్కెట్లో దొరికే టేస్ట్తోనే ఇవి చాలా బాగుంటాయి ఎవరైనా సరే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎండ అవసరం లేకుండా ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు చూడండి మనకు ఎంత బాగా రెడీ అయిపోయాయో కదా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎండ అవసరమే లేదు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది థ్యాంక్స్ యువర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్